ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకులోని హైలైట్ అంశాలు చదువుతాను వినండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడని చెప్పాలి. జీతాలు పెంచడానికి ఒక్క ఉద్యోగి కూడా డిమాండ్ చేయట్లేదు. ఎందుకంటే అసలు జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని స్థితి కాబట్టి. రాజధానిలో ఒక్క ఇటుకు కూడా పెట్టలేదని ఏ మేధావి కూడా ప్రశ్నించడం. ఎందుకంటే అసలు రాజధాని ఏదో తెలియదు కాబట్టి. పెన్షన్లు పెంచాలని ఒక్కరూ అడగరు. ఎందుకంటే ఎవరు పెన్షన్ ఎప్పుడు పీకేస్తారో తెలియదు కనుక. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదాని నమ్మబలికేవు కదా. నిజం అనుకున్న ప్రజలు 22 మందిని గెలిపించారు. అయినా హోదా గురించి జగన్ మర్చిపోయి జగన్ కి ఈ విషయం గుర్తు చేయడానికి ఒక్కరు కూడా సహాయం చేయరు. ఎందుకంటే ఉన్న ప్రాజెక్టులు పరిశ్రమలను తరిమి కొడుతున్నందున హోదా వచ్చి మాత్రం ఏ లాభం అని ప్రజలు సర్ది చెప్పుకుంటూ ఉంటారు. 3 మీడియా సంస్థల మీద యుద్ధం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకటించారు. ఆ 3 సంస్థలకి స్వప్రయోజనాలే ముఖ్యమయ్యాయని కూడా ఆయన ఆరోపించారు. మీడియా మీద ఏమి కర్మ, మీరు చేస్తున్నది తప్పు అని చెప్తున్న ప్రతి ఒక్కరి మీద, ప్రతి వ్యవస్థ మీద ముఖ్యమంత్రి యుద్ధం చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలు కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్ని మాటలు కొందరి నోటి నుంచి వెలువడితే ముచ్చటగా ఉంటాయి, మరికొందరి నోటి నుంచి వెలువడితే వినడానికి రోతగా ఉంటాయి. తనని తప్పుబడుతున్న మీడియాకి స్వప్రయోజనాలే ఎజెండా అయిందని నిందిస్తున్న ముఖ్యమంత్రి ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే బాగుంటుంది. ఆంధ్రజ్యోతి కానీ మరొక మీడియా సంస్థ కానీ తప్పుడు రాతలు రాస్తే కేసు పెట్టడానికి ప్రత్యేకంగా జీవో జారీ చేయించిన జగన్ రెడ్డి ఇప్పటి వరకు నిర్దిష్ట ఆధారాలతో ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారు. ఎందుకో చెవులో జోరేగులాగా మారిన సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మీద కక్ష తీర్చుకోవడం కోసం రాజద్రోహం కేసు పెట్టి పనిలో పనిగా 2 టీవీ ఛానళ్లు కూడా నిందలర్పించి చేర్పించి సుప్రీంకోర్టులో తలంటు పోయించుకున్నారు. జగన్ సర్కార్ రోజు మీద రోజుకి సగటున 450 కేసులు నమోదవుతున్నాయని పీటీఐ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ఇచ్చింది. తన ప్రభుత్వం మీద ఇంత అసాధారణ సంఖ్యలో కేసులు దాఖలవడానికి కారణం ఏమిటో జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? ఇందులో ఆయన ఆరోపిస్తున్న మీడియా పాత్ర లేదుగా. అధికారులు తరచుగా కోర్టు దిక్కున కేసులు ఎదుర్కోవడం కోసం కారణం జగన్మోహన్ రెడ్డి అసంబద్ధ నిర్ణయాలు కాదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసిందో, ఎలా అవాస్తవ కథనాలను ప్రచురించి ప్రసారం చేసిందో మర్చిపోయారు. చంద్రబాబు ప్రభుత్వం 6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని అప్పట్లో నిందించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిన రుజువు చేయలేకపోయారెందుకు? సొంత ఇంట్లో బాబాయ్ హత్యకు గురైతే నరకాసుర రక్త చరిత్రను రాసుకున్నారు. అదే నిజమైతే చంద్రబాబు మీద కేసు పెట్టి లోపలేడేది ఎందుకు? విశాఖ ఎయిర్పోర్ట్ లో ఎవరో కోడి కత్తితో దాడి చేస్తే చంద్రబాబు చేయించారని నిందించారు. మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ ఏబిఎన్ రాధాకృష్ణ కడిగేశారు.